ఎందుకంటే మన ఇంట్లో మనవి చాలా ఫోటోలు ఉంటాయండి. మేకప్ లేకుండా మన ఫోటోలు ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయా? ఎవరిపించిందో తెలుసా? ప్రపంచంలో ఒకే ఒక్క ఫోటో ఇలా ఉంది. తల దువ్వుకోలేదు, ఆ ఫోటోలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మంచి దుస్తులు వేసుకోలేదు, ఆయన దుస్తులు లాగి వేశారు. ఆయన ఆ ఫోటోలో ఎక్కడున్నాడో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు ప్రేమని వారినారా. మన ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ బాగున్నాయండి, కానీ మన ఇంట్లో క్యాలెండర్ మీద ఉన్న ఫోటో మాత్రం రక్తసిక్తమై ఉంది. ఇది ఎందుకు అలా ఉంది? యేసుక్రీస్తు ఎందుకు అలా ఉన్నాడు? దానికి సమాధానం మనమే చెప్పగలం ప్రియమైన వారలారా. ఏమనో తెలుసా? ఆ ఫోటో అలా ఉండటానికి కారణం నువ్వు, నేను అని చెప్పగలం ప్రియమైన వారలారా. అన్ని ఫోటోలు బ్రహ్మాండంగా ఉంటే ఒక ఫోటో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉన్నది ప్రియమైన వారలారా. ఆ ఫోటో తల దించుకొని ఉన్నది ప్రియమైన వారలారా. మన ఫోటోలో ముఖ కవలికలు బాగా కనపడుతుంటాయి, నవ్వుతూ ఉంటాం ప్రియమైన వారలారా. ఆ ఫోటో తల దించుకొని ఉంది, నవ్వు లేదు ప్రియమైన వారలారా. ఆ ఫోటో కదా, ఆ నవ్వు ఏమైపోయింది? ఆ తల ఎందుకు దించుకున్నది? ఆ తల ఎందుకు దించుకున్నది? యేసుక్రీస్తు ఎక్కడ బాధ ఉంది అంటే ఆయన ఏం చెప్పాలి చెప్పండి ప్రియమైన వారలారా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ గుండెల్లో నొప్పి, ఈ తలలో నొప్పి అంటాం. ఆయన అడుగుదామా ఎక్కడ నొప్పిగా ఉంది అంటే ఏం చెప్పాలి? ఈ తల అని చెప్పాలా? ఈ చేతులని చెప్పాలా? ఈ కాళ్ళు అని చెప్పాలా? ఇదిగో ఈ ప్రక్కలో అని చెప్పాలా? ఈ కొరడా దెబ్బలు తిన్న వీపు అని చెప్పాలా? ఎక్కడని చెప్పాలండి? ఆయన ఎక్కడ బాధ ఉందో ఒక ప్లేస్ను చెప్పుకోలేని పరిస్థితి. సిలువలో ఎంత బాధను అనుభవిస్తున్నాడు ప్రేమన వారలారాయన కదా. ఆ గడియ వచ్చింది తండ్రి, నన్ను విడిచిపెట్టావా? ఇన్ని రోజులు నీలో ఉన్నాను గనుకనే ఈ ధైర్యం, ఈ ఓర్పు, ఈ విధేయత. నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా, నాకు అర్థమవుతుంది నాయన. నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో ఒక్క క్షణం నేను ఉండలేను. ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఆయన తల నేలకు ఒరిగింది ప్రేమన దేవుని పిల్లలారా. ఏంటండి ఆ శ్రమలు? జీవితకాలం సరిపోలేదనా ఈ శ్రమలు? పుట్టగానే ఒక పశువుల తొట్టి ఆయనను పలకరించింది పడుకోబెట్టడానికి. ఆయన ఎదిగిన తర్వాత ఇదిగో నిద్రపోవటానికి ఒలివ కొండ ఇదిగో స్థలం ఇచ్చింది. ఒలివ కొండ. ఆయన చావటానికి ఒక సిలువ మ్రాను ఇదిగో ఆయనకు తలవాల్చుకోవడానికి చోటైంది ప్రేమన వారలారా. యేసుక్రీస్తు జీవితం చూశారా? పుట్టగానే పశువుల తొట్ట, పడుకోవడానికి ఒలివ కొండ, అవును చావడానికి ఒక సిలువ మ్రాను ఆయనకు వేదికైంది ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన జీవితంలో ఏం సుఖాన్ని అనుభవించాడు? అప్పుడప్పుడు అనిపిస్తుంది మహనీయుడు మంచి భోజనం తిన్నాడా. మంచి భోజనం తినటం తప్పు కాదు ప్రియమైన వారలారా, కనీసం అదైనా చేశాడా? ఓ మంచి బట్టలు వేసుకున్నాడు ఆయన. మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు కదా, కనీసం అదైనా ఆయన వేసుకున్నాడా? అసలు ఆయన గురించి ఏమైనా ఆలోచించుకున్నాడా ఆయన? నీ ఇష్టమే అన్నాడు. చావులో కూడా నీ ఇష్టమే అంటూ సిలువ మీదికి వెళుతున్న ఆయన జీవితం చూడగలిగితే ఇదిగో శ్రమలలో ఓర్పు. సిలువలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఆ మాటలు ఏంటండి? లేఖనములు నెరవేరినట్లు ఇదిగో నేను దప్పికొనుచున్నాను.
అమ్మా ఇదిగో నీ కుమారుడు, సమాప్తమైనది, ఇదిగో ముగుస్తుంది నా జీవితంలో ఒక ఘట్టం, సిలువ ముగుస్తుంది, ఇక ఏం ప్రారంభము కానుంది, నా జీవితంలోనికి సింహాసనము రానుంది. ఏమండి, సిలువ సింహాసనం అవుతుంది, సిలువ లేనిది సింహాసనము లేదు. ప్రేమన వారలారా, ఒకరోజు మోషే గారికి సింహాసనం రెడీగా ఉంది, సిలువ లేదు, డైరెక్ట్ సింహాసనమే. ఏమనుకున్నాడు, సిలువ లేని సింహాసనం నాకు వద్దే వద్దు, నాకు నిందలు కావాలి, క్రీస్తుతో శ్రమ పడుటం మేలు, అప్పుడు నాకు గొప్ప భాగ్యము. ఈ సిలువ నాకు సింహాసనాన్ని ఇస్తుంది, సింహాసనాన్ని ఇస్తుంది. ఏ కష్టం లేకుండా వచ్చిన సింహాసనము నాకు వద్దు, ఎందుకంటే అది నిలబడదు. ఇదిగో నేను దేవుని కొరకు ఇశ్రాయేలుల ప్రజలతో శ్రమ పడాలి, నేను సిలువను అనుభవించాలి, ఎందుకంటే కలగబోవు బహుమానమును యందు మోషే దృష్టి ఉంచెను, ఆ సింహాసనమును నాకు కావాలి. ఎప్పుడు కష్టమే ఆనందంగా మారుతుంది, ఇదిగో దేవుడు కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా, ఆ సిలువే సింహాసనంగా మారిపోతుంది. ప్రేమను వారలారా, యేసుక్రీస్తు జీవితంలో ఆ మధురమైన ఘట్టాన్ని గురించి మాట్లాడుతూ, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము ఎదుటకి నీ పార్శ్వమున ఆసీనుడయ్యను. చిన్నది కదా, ఎంతకాలం ఇది, కానీ రాబోయే ఆ సింహాసనం కలకాలము కదా, కోట్ల సంవత్సరాలు. సిలువను సహించాడు, సహించాడు, సింహాసనం మీదికి వెళ్ళిపోయాడు. ఆ ఘట్టాన్ని గురించి చెబుతూ మనకు చెబుతున్న మాటలు చూడండి, ఆ క్రింది వచనాలలో కనబడుతుంది. ఇదిగో శ్రమలలో ఉన్నప్పుడు ఏంటివి అని మీరు అలసట పడకండి, అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు, ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. పాపాత్ములు ఎంత తిరస్కారము చేశారో యేసుక్రీస్తును తెలుసు కదా, ఒక్కసారి ఆయన్ని తలంచుకోండి, ఆయన తలంచుకుంటే మన శ్రమలు ఏముంది ప్రేమన వారలారా కదా. కానీ ఆయన ఎప్పుడు గుర్తొస్తున్నాడండి మనకి, లోకంలో వీడు బాగున్నాడు వీడు బాగున్నాడు అనుకుంటూ, బాగున్న వారిని చూసుకుంటూ నా బ్రతికే బాగోలేదు అనుకుంటున్నాము, కానీ మన కంటి ముందు పాపాత్కుల తిరస్కారమును ఓర్చుకొనిన ఆయన జ్ఞాపకానికి ఏమైనా వస్తున్నాడా, ఆయన జ్ఞాపకాలలో ఏమైనా ఉండగలుగుతున్నావా? ఆ జ్ఞాపకాలు నీకు రాగలిగితే ప్రేమన వారలారా, నీదొక శ్రమ అన్ని కనిపించదు, ఆ శ్రమలలో ఆనందాన్ని పొందుకుంటావు, ఆ శ్రమలలో ఓర్పును నువ్వు కలిగి ఉంటావు. ఇంకెంతకాలం లేదు, కొద్ది కాలం, కొద్ది కాలం, కొద్ది కాలం. ఇదిగో సహించగలిగే స్థితి మనకుంటే అలసట వద్దు, విసుకవద్దు, విసుకవద్దు. ఒక్కసారి సిలువలో ఆయనను జ్ఞాపకం చేసుకో, ఆయనే తిరస్కారమంతా ఓర్చుకొనినప్పుడు మన జీవితాలు ఎంత ప్రేమను వారినారా, మన జీవితాలు ఎంత. అలానే అలాంటి భయంకరమైన శ్రమ ఏదో రావటం లేదు మనకు, మనం ఏమనుకుంటున్నామంటే మనకు వచ్చిందే భయంకరమని మనం అనుకుంటుంటాం, కానీ యేసుక్రీస్తు పడిన శ్రమ కంటే భయంకరమైన శ్రమ ఈ ప్రపంచంలో ఎవరూ పడలేదు ప్రేమన వారలారా. సిలువ నిన్ను రమ్మంటుంది, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. సిలువ నిన్ను పిలుస్తుంది, ఎందుకో తెలుసా, సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి. రాగలవా ఆ సిలువ చెంతకు, రాగలవా?
ఆ శిలువ మీదున్న యేసయ్య రక్తధారలలో నీ జీవితాన్ని కడుక్కోగలవా? నా శ్రమంత నాయనా, నీ దేవుడు కొరకు నీకు ఇవ్వబడిన చిన్న జీవిత కాలాన్ని ఇదిగో మలుచుకోగలవా? నిన్ను చెమటే కార్చమన్నాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఇది శ్రమ? ఆలోచించండి ఒక్కసారి. సింహాసనం మీదకి శిలువ ద్వారా రమ్మంటున్నాడు ప్రేమల ద్వారలారా. చివరిగా ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రేమల వారలారా, అమ్మ ఒకరోజు హాస్పిటల్లో శ్రమ పడింది, మనకు జన్మొచ్చింది. కానీ నీకు ఇంకొక జీవితం రావాలంటే ఈరోజు నొప్పులు పడవలసిందెవరు? మనమే. నొప్పు తర్వాత ఒక జన్మ ఉందని మనకు అర్థం కావడానికి మన బ్రతికే ఎగ్జాంపుల్ కాదా? ఏమంటే శ్రమల తర్వాత ఇదిగో నేనున్నాను, నేనున్నాను. శ్రమ ఇంకొక జీవితాన్ని ఇస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. మా అమ్మ శ్రమ పడింది, నాకు జీవితం వచ్చింది. ఈరోజు నేను శ్రమ పడితే నాకు మరో జీవితం ఉంటుంది. శ్రమల తర్వాత మరో జీవితం ఉందనటానికి ఇదిగో నా జన్మే ఉదాహరణ. మా అమ్మ శ్రమ పడితే నేను పుట్టాను. ఈరోజు నేనే శ్రమ పడాలనుకుంటున్నాను. నాకన్న తండ్రి కొరక నువ్వు అనుకుంటే ఈ శ్రమల తర్వాత కూడా నీకేముంది? ఇంకొక జీవితం ఉంది ప్రేమన వారలారా. చూసారా, శ్రమ ఇంకొక జీవితం ఉంది. నేను శ్రమ తీసుకోను అంటే లోపల బిడ్డ చావాలి, తల్లి చావాలి. శ్రమ లేనిది ఆనందము లేదు, శ్రమ లేనిది జీవితం లేదు, సిలువ లేనిది సింహాసనము లేదు. ఇదిగో మన జీవితాలలో ఉంటున్న శ్రమ అనే సిలువ నిన్ను సింహాసనం మీద కూర్చోబెడుతుంది, మరో జీవితాన్ని నీకు ఇచ్చి. ఆ జీవితం కొరకైనా సిలువ దగ్గరికి రా. నీ కన్న తండ్రి పిలుపులు ఒక్కసారి విను, నీ జీవితాన్ని మార్చుకో.